మా మేనోదిన మంచి ఉండదల్లా రాత్రి మాట్లాడి పొద్దున లేకుండా పోయింది. అది ఒక్కసారి నేను వినగానే షాక్ అయిపోయినా. అంటే నిన్న మాట్లాడిన మనిషి వాళ్ళ లేకుండా పోయింది అంటే ఏమైనా వదిలిపోయేటివే కదా మనము, మన తీసుకుపోయేది ఏమీ లేదు అన్నప్పుడు రాగద్వేషాలు కోపతాపాలు ఇవన్నీ ఎందుకు అని నాకు మనసులో బాగా అనిపించింది. వస్తాయి రాకుండా పోవు, కానీ వాటిని అది ఎందుకు వచ్చింది, అది కర్మానుసారంగా జరుగుతుంది లేకపోతే ప్రారంభం అని వదిలేసుకొని అన్ని అప్పటికప్పుడే అది జరిగింది అని మర్చిపోయి ప్రేమను పంచుతూ ప్రేమను పెంచుకుంటూ పోతే అదే మనతోని జీవితాంతం ఉండేది. మరొక జన్మ ఉందంటే అవే మనతో వస్తాయి, మిగతా ఏది కూడా మనతో రావని నాకు అర్థమయ్యి దాన్ని ఒక పాట రూపకంలో నాకు కలిగిన భావాలను నేను రాసుకున్నా, అది మీ ముందు వ్యక్తపరుస్తున్నా. ఏంటంటది, దేనిని చూసి మురిసెదవు, ఏది శాశ్వతమని నమ్మెదవు, నమ్మినవన్నీ మురిసినవన్నీ వదిలిపోయేవే, నీవు వదిలిపోయేవే. కొన్న బట్ట కొన్న బట్ట చిన్నదొక ముందే కొన ఊపిరిపోవుచున్నది, బట్ట కట్టుటకు బ్రతుకే లేకున్నది, నీకు బ్రతుకే లేకున్నది. బంగారం తగిలించుకొని తెగ చూసుకొని మురిసెదవు, రేప పాటునని ఆయు ఆగిపోయిన బంగారము దేనికి, బంగారము దేనికి. బిడ్డ పుట్టిన మురిసెదవు, బిడ్డ నాదని పెంచదవు, నాదనుకున్న నీవే లేకున్న ఈ గారాము దేనికి, ఈ మమకారము ఎందుకు. చింతన చేయవి మనస చిత్ప్రకాశ రూపమే నీవని, నిన్ను నీవు తెలుసుకుంటే లేదు నీకిక జననం, లేదు నీకిక మరణం. దేనిని చూసి మురిసెదవు, ఏది శాశ్వతమని నమ్మెదవు, నమ్మినవన్నీ మురిసినవన్నీ వదిలిపోయేవే, నీవు వదిలిపోయేవే. అంటే వీటన్నిటితోనే అటాచ్మెంట్ ఉండొద్దని కాదు, కానీ అది మమకారం దారాభము లేకపోతే వాటి మీద వ్యామోహం అనేది ఉండకూడదు అనేది నా ఉద్దేశం. అది అలవర్చుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను. మంచి ఆలోచనలతో ప్రేమను పంచుకుని పెంచుకుంటూ పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ముందు ఇది వ్యక్తపరచాను. థ్యాంక్ యూ.